అక్కయ్య గారు, అక్కయ్య గారు. ఎవరు? నేనండి, రామలింగం గారి అమ్మాయిని. ఈ రోజే ఊరు నుంచి వచ్చాను మిమ్మల్ని చూద్దామని. నేను స్నానం చేస్తున్నాను. అబ్బాయి పర్వాలేదండి, నాకేం పని లేదు, మీ స్నానం అయ్యే వరకు ఇక్కడే కూర్చుంటాను. నేను చర్మ సౌందర్యం కోసం చాలా తట్టాలు పడతానమ్మా, స్నానం గంట గంటన్నర చేస్తాను. అరే నేను అంతే అక్కయ్య గారు, మీకు నాలుగు ఉన్నాయన్నమాట, తొందరేం లేదు. మీరు నిదానంగా స్నానం చేసిరండి, నేను ఇక్కడే ఉంటాను. ఇదేంటి అక్కయ్య గారు, బాత్రూమ్ లోంచి బత్తాయి పండు బయటకు వచ్చింది? నేను స్నానం చేసేప్పుడు మధ్య మధ్య గ్యాప్ ఇచ్చి ఫ్రూట్స్ తింటూ ఉంటాను, బత్తాయి ఒలగబోతుంటే జారి బయటపడింది. అలాగా నేను ఇస్తానండి. అదే నీకదే శ్రమ. ఇందులో శ్రమే ఉందండి. అక్కయ్య గారు, మా నాన్నగారు పిలుస్తున్నారు, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. ఇటు పక్కకు నువ్వు రాకూడదు. నేను కూడా ఈ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాను. ఆ విషయం నాకు బాగా తెలుసు. నీ పని ఆఫీస్ వరకే పరిమితం. నీ పరిధి దాటి గోడల్స్ దాకా రావటం అంత మంచిది కాదు. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్, యూ కెన్ గో. సారీ అక్కయ్య. ఏంటి విసులుతున్నారు? అక్కయ్య ఓ చిన్న సాయం చేసి పెడతారా? సమయానికి అమ్మ కూడా ఇంట్లో లేదు, బాత్రూమ్ లో లైట్ పోయింది, కొంచెం వీపురుద్ది పెట్టారా? ప్లీజ్ అక్కయ్య. అదేంటి అక్కయ్య మరీ సున్నితంగా ఉంటారు, బాగా రండి. అక్కడ చేతులే అక్కయ్య, చేతులుగా ఉంది. సీసాలో చుక్కలేదు, నీళ్లు పోసి గిలకరించుకుని తాగాల్సిందే. మహారాష్ట్ర లాటరీ కూడా మోసం చేసింది, బ్యాడ్ లక్. సార్ ఎవరు? మనీ ఆర్డర్ సార్. జోకులేకయ్యా, మనీ ఆర్డరా? మా ఇంటికా? నేను వేనా కొత్త? అవును మీకే. ఇక జాగ్రత్తగా చూసి చెప్పవయ్యా, నాకు ఆశ పెట్టి తర్వాత కాదంటే నా పరువు పోతుంది, ఆ తర్వాత నాకు కోపం వస్తుంది. ఐ విల్ గెట్ కోపం. ప్రదీప్ మీ అబ్బాయి కదా? అన్నపూర్ణమ్మ గారు మీ ఆవిడే కదా? ఆవిడ పేరున మీ అబ్బాయి గారు 1000 రూపాయలు పంపించారు. మరి చెప్పమే, ఇచ్చి త్వరగా ఇచ్చి. ఆవిడ పిలవండి సార్. ఆవిడ వచ్చే పరిస్థితుల్లో లేదయ్యా. ఏ టైఫాయిడ్ అయ్యా, 103 డిగ్రీల జ్వరం. అలాగా ఈ పరిస్థితుల్లో ఆవిడ ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఆవిడ తరఫు నేను సంతకం పెట్టేస్తాను. సరే పెట్టండి. తీసుకోండి. ఇదిగో 2 రూపాయలతో భాగ్యలు షుగర్ కో. లాస్ట్ టికెట్ అయ్యా, మీరే కొనుక్కోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి పోస్ట్ మ్యాన్ వచ్చాడేమిటి? కొత్తోడే, దారి తెలియక వెతుక్కుంటూ ఉంటే నువ్వు అడ్రస్ చూపిస్తున్నాను. ఎందుకండి అలా అబద్ధాలు ఆడతాను? అబ్బాయి డబ్బు పంపిస్తే మీరు సంతకం పెట్టి తీసుకోవడం నేను కళ్ళారా చూశాను. ఆ మొక్క ముందే చెప్పొచ్చుగా, ఏం తెలియనట్టు అడగడం ఎందుకు? అంత నాటకాలు ఆడటమే, ఎవ్రీబడి ఇస్ ప్లేయింగ్ నాటకాలు. ఐ డోంట్ లైక్ నాటకాలు. ఇందా ముష్టి 300 పంపించాడు నీ కొడుకు, నువ్వే ఉంచుకో. నీకు జన్మలో బాధ్యత రాదు. నీకు వచ్చిందిగా. నా సెమ్మలారిక్కెళ్ళ భర్త కైకరే, ఈ ఇల్లు దొరకడం అదృష్టమే డార్లింగ్. ఇల్లే కాకుండా కాబోయే ఇల్లాలు కూడా దొరికింది. చాలండి సంబడం, అస్తమాన అర్ధనారీశ్వరుడులా ఈ వేషం ఏంటి? మామూలు డ్రెస్ వేసుకోవచ్చు. అమ్మో, మామూలు డ్రెస్సులు మగాడిలా మీ నాన్న నన్ను చూశాడంటే శివాలెత్తిపోయి కథాకళ్ళి కూచిపూడి ఆడేస్తాడు. ఎప్పుడు ఆడడం, ఇప్పుడు ఆడేస్తాను. నువ్వు చూడక్కర్లేదు, నేను చూస్తానరా. బాబు చేతిలో ఏంటి? మా ఆవిడికి మల్లెపూలండి. మీ ఆవిడికి మల్లెపూలు? మల్లెపూలు కూడా పెట్టుకుంటుందన్నమాట? ఆడవాళ్ళు పూలే కదా పెట్టుకుంటారు, ఆకులు కాయలు పెట్టుకుంటే బాగోదు కదండి? అవునులే, బాగోదు. మరి ఇలా ఎక్కడికి వెళ్తున్నావు? మీ ఆవిడ గారు ఇక్కడుంది మా ఇంట్లో, వెళ్ళు. ఎక్కడ పెడతావో పెట్టు పువ్వులు. వీడియో కొంపు ముంచినట్టున్నాడు, పారిపోవడం బెటర్. ఎక్కడికైనా పారిపోతున్నావు? అవుతుందా? పోలీసులు వస్తున్నారు.
ఇద్దరిని చీటింగ్ కేసు కింద తీరేస్తా. అది కాదు సార్, నేను చెప్పే మాట వినండి. ఏదయ్యా వినేది? అద్దె గొంప కోసం నీ ఫ్రెండ్ చేత ఆడవేషం వేయించి తీసుకొచ్చావు, అంతవరకు బాగానే ఉంది, క్షమించొచ్చు. కానీ వాడేం చేశాడు, తన ఆడవేషంలో మా అమ్మాయిని దగ్గరకు లాగి మగ వేషంలో నానా రక వేషాలు వేసి నెల తప్పేటట్టు చేశాడు. ఆయన చెప్పేది నిజమేనా? అవునురా, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కాలు జారారురా. కాలు జారడం కాదురా, నిన్ను కొట్టారంటే నీ జాయింట్లు మొత్తం జారిపోతాయి. దేవుడు లాంటి ఆ మహానుభావుడి కూతురికి ద్రోహం చేస్తావా? ఆశ్రయం ఇచ్చిన ఇంటికి ఇసురు పెడతావా? అన్నం పెట్టిన పెద్ద మనిషికి కన్నం పెడతావా? నిన్నెంత తొందరగా చంపితే అంత పుణ్యం వస్తుందిరా, అంత పుణ్యం. ప్రతిభిక్ష పెట్టానయ్యా, రేపు నాకు పుట్టబోయే బిడ్డ అమ్మా మా నాన్న ఏడి అని అడిగితే నేనేమని సమాధానం చెప్పాను? నా చేతుల్లో చచ్చిపోయాడని చెప్పమ్మా, చచ్చిపోయాడని చెప్పు. బాబు, అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఆయన ఒప్పుకున్నారు. ఒప్పుకున్నానే, ఎందుకు ఒప్పుకున్నాను? ఏ కండిషన్ కదా ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నాను. కట్నం వద్దంటే ఒప్పుకున్నాను, నీకు నాకు బట్టలు పెడతానంటే ఒప్పుకున్నాను. మరి పెరట్లో ఉన్న ఇల్లు కట్టడానికి ఆ వీధిలోను ఈ వీధిలోను ఇటుకలు సిమెంట్ కొట్టుకొస్తానంటే ఒప్పుకున్నాను. కోడిగుడ్డు నా బదులు కలెక్ట్ చేసుకొస్తాను బాబో అంటే అప్పుడు ఒప్పుకున్నాను. అవునరా, ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే అడ్డమైన గుడ్డు జాకిరికి ఒప్పుకున్నారా? సార్, గుడ్ మార్నింగ్ సార్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మీ సంతకాలు కావాల్సి వచ్చి మీకోసం ఫ్యాక్టరీ అంతా వెతికాను సార్. నేను కనిపించకపోతే వచ్చేంత వరకు ఆఫీస్ లో వెయిట్ చేయాలి? పర్మిషన్ లేకుండా గోడౌన్ లో ఎంటర్ అవ్వమని ఎవరు చెప్పారు? అది కాదు సార్, అర్జెంట్ గా సంతకాలు కావాల్సి వచ్చి. షట్ అప్! ఇంకెప్పుడు ఈ గోడౌన్ చుట్టుపక్కలకు రాకు. గో అండ్ వెయిట్ ఫర్ మీ ఇన్ ది ఆఫీస్. ఓకే సార్. వాడి మీద ఒక్క అన్వేషించండి. అవునరా, డెఫినెట్ గా అక్కడ చట్ట వ్యతిరేకమైన పనులేవో జరుగుతున్నాయని నా అనుమానం. నేను 2-3 సార్లు గోడౌన్కి వెళ్ళబోతుంటే ఎవరో ఒకరిని ఆపడమే కాకుండా స్ట్రిక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. నీకంత అనుమానం ఉంటే వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చేదా? నోర్మూయిరా, మన అనుమానం నిజమో కాదో తెలుసుకోకుండా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాం. కరెక్టే, కానీ తెలుసుకోవడం ఎలా? చెప్తా. ఏంటా శుభ దెప్పమో వేసుకునే గుడ్ నైట్ సార్. దాముంటే పైకి రండి రా కొడకలారా, ఇక్కడికి రండి రా. Yeah.
ఏంద్రా?